త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఓటు శాతం పెంచేందుకు 5K రన్ నిర్వహించామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ కారే అన్నారు. జయశంకర్ జిల్లాలోని ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా డిస్టిక్ ఎలక్షన్ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి పట్టణంలో ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే నినాదంతో 5K రన్ నిర్వహించారు. కాగా ఈ రన్ కు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ కిరణ్ కారే పాల్గొని జెండా ఊపి ప్రారంభించి రన్ లో పాల్గొన్నారు. ఈ రన్ లో వారితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు. ఈ 5K రన్ పట్టణంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి ప్రారంభమై జయశంకర్ విగ్రహం వరకు కొనసాగించి తిరిగి మరలా క్రీడా మైదానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్దేశం ప్రకారంగా మే నెలలో 13వ తారీఖు మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్ 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూయెన్సీలో మనకి ఓటింగ్ జరుగుతుంది. సో లాస్ట్ టైం 2019లో కూడా మనం సంఖ్య చూస్తే 2018లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ కంటే లోక్సభ ఎలక్షన్ కొంత తక్కువ ఓటు నమోదైంది. ఈసారి కూడా అసెంబ్లీ ఎలక్షన్లో 82% మనకి పోలింగ్ జరుగుతుంది. మనం స్వీప్ యాక్టివిటీ ఇప్పుడు చేస్తున్నాము. ఈ ఓట్ శాతంని పెంచుకోవడానికి మా స్వీప్ నోడల్ ఆఫీసర్ సిఓ జెడ్పీ గారు ఉన్నారు. సో ఈ కొంత అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ 5K రన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మన దగ్గర కనీసం 400 మంది పార్టిసిపెంట్స్గా ఉన్నారు. మనం సంఖ్య చూస్తే భూపాలపల్లి మున్సిపాలిటీలోనే మిగతా ప్రాంతం కంటే తక్కువ ఓటు నమోదు అవుతాం. మా రిక్వెస్ట్ అందరితో ఏంటంటే ఈసారి మనం లాస్ట్ టైం లాగా కాకుండా ఎక్కువ సంఖ్యలో వచ్చి మనం అందరం ఓటు వేయాలి. ఆ రోజు ఎట్లాగో అందరికీ సెలవు ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్ అయినా ఎవరైనా అందరికీ ఆ రోజు సెలవు ఉంటుంది. సెలవు రోజు ఇంట్లో కూర్చోకుండా మనం బయటికి వచ్చి ఓటు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు బయట కొంత టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, అందుకనే 11 కానీ 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టెంపరేచర్ బయట 42-43 శాతం డిగ్రీ ఉండడం వల్ల మీరు కొంత ముందుకి వచ్చి, ఎందుకంటే మన ఓటింగ్ కూడా ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈజీగా మనం అందరం అక్కడికి వచ్చి ఓటు వేయవచ్చు. మన కాన్స్టిట్యుయెన్సీలో 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతూ ఉంటుంది, కానీ కొంతమందికి అపోహలు ఉంటాయి. ఈ 4 గంటల వరకు జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఓటు వేయడానికి అవకాశం రాదు. కానీ విషయం ఏంటంటే 4 గంటల వరకు పోలింగ్ స్టేషన్ కేంద్రంలో ఒకవేళ 100 మంది ఉన్నా కూడా 100 మందికి ఓటు వేయడానికి అవకాశం ఇస్తాము. అంటే 5 గంటలు ఉన్నా కూడా, 5.5 గంటలు ఉన్నా కూడా ఓటు కూడా జరుగుతుంది. సో కొంతమంది అట్లా అపోహల్లో ఉంటారు, అందుకనే మనం అందరం వచ్చి ఓటు వేయాలి. ఓటు వేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. లాస్ట్ టైం కంటే ఈసారి పట్టి పోలింగ్ స్టేషన్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ టెంట్ కానీ, సామ్యాన కానీ, ఫ్యాన్ కానీ, కూల్ డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్ అని పెట్టడం జరిగింది. అంటే ఓటర్ ఎవరైనా వస్తే ఆ ఓటర్కి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడడానికి బాధ్యత మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. అందరు వచ్చి ఓటు వేయాలి. దీంట్లో మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే మన వాలంటీర్స్, ఈవెన్ పొలిటికల్ పార్టీ నుంచి కూడా అందరు ఉన్నారు. సో అందరితో మా రిక్వెస్ట్, ఓటు సంఖ్య 3% ఈసారి కూడా పెంచండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇక్కడ మొత్తం తెలంగాణ స్టేట్లో ఇది స్వీప్ యాక్టివిటీ మధ్యలో ఇది 5 కిలోమీటర్ రన్ ఇక్కడ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భూపాలపల్లి డిస్టిక్లో మా సైడ్ నుంచి ఇది అంబేద్కర్ చౌరస్తాను అంబేద్కర్ స్టేడియంలో ఇక్కడ 5 కిలోమీటర్ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఈ 5 కిలోమీటర్ రన్ ఉద్దేశం ఏముంటే ఇది అందరూ ఇది 13th రోజు మా దగ్గర ఎలక్షన్ ఉంటుంది. అన్ని 17 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఇక్కడ ఎలక్షన్ ఉంటుంది. ఆ కోసం అందరూ ఓటర్స్ మా జనతా ఇక్కడ వచ్చి ప్రాపర్గా ఓటింగ్ చేయాలి. మ్యాక్సిమంగా ఇంత 80-90% ఓటింగ్ చేస్తే అది మేము కూడా ఈ డెమోక్రసీలో ఒక పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ ఐడియా ఉంటుంది, డెమోక్రసీ అంటే ఒక ఫెస్టివల్ లాగే ఉంటుంది. సో 5 ఇయర్స్లో ఒక్కసారి మాకు ఇది ఆపర్చునిటీ వస్తుంది, అవకాశం వస్తుంది. సో మీకు కూడా ఖచ్చితంగా వచ్చి ఇక్కడ రావాలి. సో ఆ ఉద్దేశం ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది. భూపాలపల్లిలో చూస్తే ఇది చాలామంది కొత్త ఓటర్స్ కూడా ఉన్నారు. చాలా 18+ జరిగిన తర్వాత ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇది ఓటింగ్ చేస్తున్నారు. సో అందరినీ నేను ఆహ్వానం చేస్తాను ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, దట్ అందరూ ఇక్కడ వచ్చి ప్రాపర్గా ఓటింగ్ చేయాలి. థ్యాంక్ యూ.